అందరికీ నమస్కారం. నేను హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మీరు బొబ్బట్ల గురించి వినే ఉంటారు. ఇది ఒక స్వీట్ అని అందరికీ తెలిసిందే. ఎలాంటి పండగలైనా ఇంట్లో స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా ఇది తప్పకుండా ఉంటుంది. ఇది వరకు నేను మన ఛానల్లో కొబ్బరి బొబ్బట్లు అనే వెరైటీని చూపించాను. కానీ ఈ రోజు మాత్రం తీపి బొబ్బట్లు కాకుండా కొంచెం డిఫరెంట్ గా కారం బొబ్బట్లు చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కారం బొబ్బట్లు చేయడానికి నేను 1.5 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి. మొత్తం ఒక్కసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో యాడ్ చేయడం వల్ల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పిండిని బాగా ఒత్తి కలిపిన తర్వాత అది ఇలా సాఫ్ట్ గా అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టి వదిలేయాలి. ఫిల్లింగ్ చేయడానికి నేను ఒక ప్రెషర్ కుక్కర్ లో స్కిన్ తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసిన 3 పెద్ద బంగాళాదుంపలు, కట్ చేసిన ఒక పెద్ద క్యారెట్, తరిగిన బీన్స్, తరిగిన 2 పెద్ద పచ్చిమిరపకాయలు, కొన్ని పచ్చి బఠానీలు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ నూనె వేసి ఇలా ఒక్కసారి మిక్స్ చేయాలి. అప్పుడే ఉప్పు కారాలు అన్నిటికీ బాగా పడతాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మీరు చూస్తే కూరగాయలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తున్నాయి. ఇవి సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే ఎక్స్ట్రా నీళ్లు కూడా ఇందులో ఏమీ లేవు. ఒకవేళ మీకు కుక్కర్లో ఎక్స్ట్రా నీళ్లు ఉంటే వాటిని ఖచ్చితంగా వెంపేసిన తర్వాత వెజిటబుల్స్ని మ్యాష్ చేయాలి. అప్పుడే ఫిల్లింగ్ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను వీటిని ఇలా డైరెక్ట్గా మ్యాష్ చేస్తున్నాను. ఇప్పుడు పిండి ముద్దని చిన్న చిన్న పోర్షన్స్లోకి డివైడ్ చేసి ఉంచాలి. ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని పీట మీద పెట్టి మామూలు చపాతీని ఒత్తినట్టే ఒత్తాలి. కాకపోతే దీని ఎడ్జెస్ అన్నీ ఈ సెంటర్ పోర్షన్ కంటే కొంచెం పల్సగా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మధ్యలో నేను కొద్దిగా ఫిల్లింగ్ని తీసుకుని పెడుతున్నాను. దీన్ని ఇలా అన్ని వైపుల నుంచి పిండితో సీల్ చేసి ఎక్స్ట్రా ఉంటే తీసేయచ్చు. ఇలా ఫిల్లింగ్తో ఉన్న పిండిని చాలా జాగ్రత్తగా ఫిల్లింగ్ బయటికి రాకుండా ఒత్తాలి. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత దానిపైన కారం బొబ్బట్లని పెట్టి కాల్చాలి. ఇది ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చాలి. ఇలా రెండు వైపులు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు కాల్చాలి. ఇవి కొద్దిగా కాలిన తర్వాత నేను కొద్దిగా నెయ్యి రాస్తున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని కాల్చాలి. చూస్తున్నారు కదా, ఇది పూర్తిగా కుక్ అయినట్టే. ఇప్పుడు వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుని కారం బొబ్బట్లని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా కారం బొబ్బట్లు సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. ఇవి స్నాక్స్ లాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు వీటిని ఉన్న పొలంగానే తినచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.